మెదక్ జిల్లా రామాయంపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ 31వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఐటీ విప్లవం తీసుకొచ్చిన నాయకుడు రాజీవ్ గాంధీ అని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకురావడం వల్ల నేడు సెల్ఫోన్ వాడకం, ఇంటర్నెట్ వాడకం జరుగుతున్నాయని అన్నారు. రాజీవ్ గాంధీ వల్ల నేడు ఐటీ పరిశ్రమలో లక్షల మంది ఉద్యోగాలు పొందారన్నారు. నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు దచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతరాజు రమణ, మేడం బాలకృష్ణ, ఓబీసీ జిల్లా అధ్యక్షులు రామచందర్ గౌడ్, రమేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్యామ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు చింతల యాదగిరి, పట్టణ కార్యదర్శి అల్లాడి వెంకటి తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఆశయాలతోని ఎన్నో పథకాలను ముందుకు తీసుకొచ్చి కొనసాగించినటువంటి నాయకుడు, ఆయన నచ్చేయడం చాలా విచారకరమైన విషయము. దేశానికి చాలా లోటు, కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర లోటు జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు 31 సంవత్సరాలైన గతించి జరిగిపోయింది కాబట్టి ఆయనను స్మరిస్తూ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ వాటిని ముందుకు తీసుకుపోదామని చెప్పి తెలియజేసుకుంటాం. 31వ వర్ధంతిని రామాయపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇవాళ రాజీవ్ గాంధీ గారు 31 సంవత్సరాల క్రితం మానవ బాంబును పేల్చి టెర్రరిస్టులు ఏదైతే హత్య కావించారో దాన్ని ఇప్పటికి కూడా భారతదేశ ప్రజలు, భారతదేశంలో ప్రతి మనిషి కూడా ఇప్పటికీ దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. దాన్ని ఇప్పటికీ ప్రతి వర్ధంతి నాడు కానీ జయంతి నాడు కానీ ఇప్పటికీ రాజీవ్ గాంధీ గారిని స్మరించుకుంటూనే ఉన్నాం. ఇవాళ రాజీవ్ గాంధీ గారు ముందు చూపుతోటి ఆ రోజు కంప్యూటర్ రంగం చేపట్టి ఇవాళ మనం వాడుతున్న సెల్ ఫోన్లు కానివ్వండి, ఐటీ రంగంలో ఇవాళ భారతదేశం చూసుకోబోతుందంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారు. ఆ రోజు రాజీవ్ గాంధీ గారు యువతకు 18 సంవత్సరాలకే వాళ్ళకు జ్ఞానం వస్తుంది, 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించాలన్న ఉద్దేశంతో ఆ రోజు 18 సంవత్సరాలకే యువతకు కూడా ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ గారిది. రాహుల్ గాంధీ గారు కూడా ఇవాళ అదే మార్గదర్శనంలో నడుస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా రాజీవ్ గాంధీ గారు కానీ ఇందిరాగాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ తప్పకుండా వారిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నడతారని చెప్పి తెలియజేసుకుంటాం. రాజీవ్ గాంధీ గారి 31వ వర్ధంతి పూర్తయిన సందర్భంగా రామాయపేట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మా ప్రియతమ నాయకుడైన రాజీవ్ గాంధీ గారు ఏదో ఉన్నతాశయంతో కాంగ్రెస్ పార్టీ ఏ ప్రధానమంత్రి ఉన్నా దాదాపు 50-100 సంవత్సరాల ముందు చూపుతో పనిచేసిన ప్రధానమంత్రులే. ఇప్పుడున్న ప్రధానమంత్రులలాగా ఏదో అప్పటికి కల్లిబొల్లి కబుర్లు చెప్తూ ఓట్లు వేయించుకునే నాయకులు గారు, దానికి ఉదాహరణ రాజీవ్ గాంధీ గారే. ఆయన కూడా చివరి కంప్యూటర్ పైన ఆధారపడ్డ సమయంలో మా ప్రధానమంత్రులు చేసిన ఘనతగా మేము భావిస్తున్నాం, చెప్తున్నాం స్పష్టంగా. మన ఈ ఉన్న బీజేపీ కానీ వాళ్ళు మా ప్రధాన మాజీ ప్రధానమంత్రులపై కానీ వాళ్ళ కుటుంబాలపై కానీ అవాకులు చెవాకులు పేరుడు మానేసి మీరు రాబోయే 50 సంవత్సరాలు వాళ్ళ ఉపాధి ఏం కల్పిస్తారు యువతకు అది నేర్చుకోమని తెలియజేస్తూ మరొకసారి రాజీవ్ గాంధీ గారికి ఘనంగా ఇవాళ అర్పిస్తున్నాను.